దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం, అది భక్తి. అర్థమవుతుందా మీకు? దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం, దేవునిలో ఆనందిస్తూ బ్రతకడం, దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం, దేవుని కొరకు శక్తివంతంగా ఉండడం, అదండి భక్తి. ఈ వదిలేశారు, ఏమో భక్తి చేస్తున్నావో. ఆదివారం వచ్చి చూడండి, అమ్మో ఎంత తెల్ల కొంగబోతుందో, చేతులు బైబిల్ పట్టుకుని టక్కు టక్కులు ఆడించుకుని పోతుంది మా టక్కల వారి చెల్లి, భక్తి పర్రాలు మా చెల్లి, నల్లట్ట ఎర్రంచు అందులో కానుక, చర్చిలో పాట కానుక పెట్టుడు, ప్రసంగం వినుడు, ప్రజలాడు అంకుల్ ప్రజలాడు అక్క వెళ్తాను మరి ఇంటికి వెళ్ళిపోవడం. ఏం చేసావమ్మా ఆదివారం? భక్తి చేసిందంట. బైబిల్ ఎరగనోడికి ఎవడది భక్తి అంట అనిపిస్తుందేమో, బైబిల్ ఎరుగునోడు కది భక్తి కాదో. ఏది భక్తి అంటే, నేను భక్తి ఎలా చేస్తున్నానంటే, నా అన్ని పరిస్థితుల్లో ఎగ్జామ్స్ అయినా ఫీజులైనా బట్టలైనా వస్తువైనా వాహనమైనా ఒక డివైస్ అయినా ఏది కొనుక్కోవలసి వచ్చినా ముందు దేవుని మీద ఆధారపడతా, తర్వాత అమ్మా నాన్నని అడుగుతా. ఏది నా ప్రభు కార్యాలు చేస్తున్నా నేను దేవునిలో ఆనందిస్తూ బ్రతుకుతా, దేవుని చేత నడిపించబడుతూ బ్రతుకుతా, దేవుని కొరకు కాలేజీలో క్యాంపస్లో హాస్టల్లో స్ట్రీట్లో రిలేటివ్స్ మధ్య దేవుని కొరకు శక్తివంతంగా బ్రతుకుతా, అది భక్తి. కానీ ఇవేం భక్తి రా బాబు, ఇవేనా నేర్చుకునే భక్తి? ఇప్పుడు దేవుని కొరకు శక్తివంతురాలవేనా చెల్లి? నీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సువార్త చెప్పావా? నీతో పాటు ఎవరినైనా ఇవ్వండి తీసుకుని వచ్చి దేవుని మందిరంలో పరిచయం చేశావా? నిన్న పెళ్లి కాని కుర్రోడు ఏమండి అన్నా, నేను రక్షించబడ్డాక దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, నాకు 100,000 రూపాయలు పైనే జీతం వచ్చి ఉద్యోగం వచ్చేసింది చిన్న వయసులో, పెళ్లి కూడా కాలేదు అబ్బాయికి. ఏమండి ఉద్యోగం వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఎంప్లాయ్మెంట్ లేక దేవుల్లో ఉండలేకపోతున్న వాళ్ళని నేను బలపరచాలనుకున్నానన్నా, అందుకే నేను స్టడీస్ అయిపోయిన తర్వాత వీళ్ళు మంచి కెరియర్ రావడం కొరకు కొంతమంది కుర్రోల్ని ఆసక్తి కలిగిన వాళ్ళని నా రూమ్లో పెట్టుకుని వాళ్ళ సువార్త చెప్పి వాళ్ళ శిష్యులుగా తయారు చేసి వాళ్ళకి ఫీజులు కట్టి వాళ్ళకి మెటీరియల్ కొనిపెట్టి నేనే భోజనం పెట్టి నేను అలా పెంచుతున్నానన్నా, ఇప్పుడే ఒక అబ్బాయికి బ్యాంకులో జాబ్ వచ్చిందన్నా, మరొక తమ్ముడేమో R&Bలో జాబ్ తెచ్చుకున్నాడన్నా, నా సేవను దేవుడు దీవిస్తున్నాడు. ఇడికి ఇంకా పెళ్ళే కాలేదు. ఈ అబ్బాయి ఇరిగేషన్ లో పనిచేస్తున్నాడు అసిస్టెంట్ ఇంజనీర్గా. ఏమంటే రక్షణ పొందాక దేవుడి ఉద్యోగం ఇచ్చాడు కనుక నేను దేవుని కొరకు బతకాలి, కొంతమంది యవనస్తులకి లైఫ్ ఇవ్వాలి అని తన రూమ్లో పిల్లలు పెట్టేసుకుని వాళ్ళకి ఫీజులు కడతా, వాళ్ళకి మెటీరియల్ కొని పెడతా, వాళ్ళ భోజనం పెడతా, వాళ్ళ సువార్త చెప్తే ఒక గొల్లల పిల్లాడంట బ్యాంక్ జాబ్ వచ్చేసిందంట అన్న, వాడు దేవునికి ఎంత పౌరుషంగా బతుకుతున్నాడో అది చూసి నాకు భలే సంతోషం అనిపిస్తుందన్నా. ఆడికి పెళ్లి చేయాలి, ప్రార్థన చేయండి అన్నా, ఇది శక్తివంతంగా బతకడం. కానీ స్తోత్రం చెల్లింతమా అని చెక్క భజనలు అరుచుకుంటూ చర్చిలో తగలడ్డమా, ఏమంటే శక్తివంతంగా ఉండమంటే ఎక్కిరిస్తున్నా అనుకోకండి. ఈ రోజున యవ్వనస్తులు దేవుని కొరకు బ్రతకడమే రాలేదు మీకు. మీరు భక్తి చేస్తున్నారంటే ఎట్లా నమ్మేది? నేను వెక్కిరంతలకు నేను మాట్లాడడం లేదు, మిమ్మల్ని రెచ్చగొట్టాలని అరుస్తున్నాగా, మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెబుతున్నాను. యవ్వన సహోదరివి, నీ క్లాస్మేట్స్లో ఎంతమంది సువార్త చెప్పావు? యవనస్తుడు తమ్ముడు, నీ యొక్క ఏమంటే రిలేటివ్స్ ఎంతమందికి దేవుని మాటలు చెప్పావు? ఎవరిని నడిపించావు? ఎవరికి సాక్ష్యం ఇచ్చావు? ఎవరి అవసరాలు తీర్చావు? ఎవరి మహిమ కొరకు భూమి మీద బ్రతుకుతున్నావు? దేవుని కృప అంటుంది భక్తినత వదిలేయండి, ఏలోక సంబంధమైన దురాశను వదిలేయండి, మీలో మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, మనుషుల ముందు నీతిగా ఉండండి, దేవుని ముందు భక్తితో ఉండండి. దేవుని స్తోత్రం చెబుదామా? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏమో కొన్ని కళ్ళు గుడ్ల గొప్పలా చూస్తుంటే భయం వేస్తుంది నాకు. అమ్మ అర్థమవుతుందా చెప్పండి? కృప రక్షించింది, కృప బోధించింది. రక్షించే కృప ఏం చేసిందో, రక్షించింది, విమోచించింది, స్వాస్థ్యంగా మార్చింది అని చెప్పాను. తర్వాత కృపేం బోధిస్తున్నాదంటే విడిచిపెట్టవలసినవి రెండు, కలిగి ఉండవలసినవేమో మూడు, ఏమి బోధించిందో అదే చెప్పాను. చివరి విషయం చెప్పి బ్రేక్ పంపిస్తా. చివరి విషయం ఏంటో తెలుసా అండి? కృప ప్రత్యేక పరుస్తుందట. అమ్మ వింటున్నారా మీరంతా? కృప ఏం చేస్తున్నది? ప్రత్యేక పరుస్తుంది. ఎలాగ ప్రత్యేక పరుస్తుందో వరుసగా నేను మీతో చెప్తాను, వినండి.
చాలా జాగ్రత్తగా ఈ మాటలు. 14 వచనం, సమస్తమైన దుర్నీతి నుంచి, తీతుకు 2:14, దుర్నీతులను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని. వినండి వినండి, కృప ప్రత్యేక పరుస్తుంది. ఎలాగో తెలుసా? అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉంచి పవిత్రురాలుగా చేసి నిన్ను ప్రత్యేక పరిచింది. చెల్లెలు వింటున్నారా? అమ్మ, దేవుని నమ్మిన దేవుని పిల్లలంటే వీళ్ళు దేవుని కొరకు ప్రత్యేకించబడిన పవిత్రమైన పిల్లలు అని అర్థం. అందుకనే పేతురు ఇలాగ ప్రసంగం చేశాడు పెంతెకొస్త పండగ రోజున. అపొస్తల కార్యం 2:40 ఉంటుంది. ఇంకను అనేక విధమైన మాటలతో వారు సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి, వేరవ్వాలి. 2 కొరింథీ 6:18 18-20 పౌలు భక్తులు అంటారు, మీరు వారి మధ్య నుంచి బయలువెడలి మీరు ప్రత్యేకముగా ఉండండి, పవిత్రపరచబడిన మీరు ప్రత్యేకంగా ఉండండి అని దేవుని కృప మనకు బోధిస్తున్నది. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. ఈరోజు నా ప్రత్యేకత మనకుందా? మన వేషభాషలు, అదే మన ఫ్యాషన్స్, అలాగనే మన మాటలు, మన ఆచారాలు ప్రత్యేకంగానే ఉన్నాయా? లోకంలో ఉన్న తమ్ముడేమో వేసుకున్న ప్యాంటు నిండా కన్నాలు ఉంటాయి. ఆడికి ఎక్కడ 2 కన్నాలు, ఎక్కడ 2 కన్నాలు, ఎక్కడ 2 కన్నాలు. ఏమిట్రా బాబు అంటే బ్రాండెడ్ ప్యాంట్ అంటున్నాడు. ఎంతరా బాబు అంటే 8,000 అంటున్నాడు. నేను ఒక తమ్ముడు కన్నాను, 200 పెట్టి ఒక ఫ్యాంట కొనిచ్చి కత్తిరి కొనిస్తే నేనే మొత్తం కన్నాలు పెట్టి ఇచ్చుతుంది కదరా నీకు, దానికి 8,000 పెట్టుకొనాలా? మా తమ్ముళ్ళకి ఏంటో తెలుసా, కన్నాలు ఫ్యాంట్ వేసుకోవడమే మా తమ్ముళ్ళు ఫ్యాషన్ అయిపోయింది. అది లోకస్తులు ద్వారా తమ్ముడు ఆ మంది కాదు. కొంతమంది తమ్ముళ్ళు ఎట్లుంటారు, వీళ్ళు చాలా బాగా కనబడుతున్నారు ఈ ఊర్లో కానీ, కొంతమంది తమ్ముళ్ళు ఎట్లుంటారు తెలుసా, ఇలా గిడ్డెక్కించుకుంటాడు, ఇలా గిడ్డెక్కించుకుంటాడు, వెనకాల కూడా కొట్టించుకుంటాడు, పైన మాత్రమే కొంచెం ఉంచుతాడు, కోడి జుత్తు పువ్వు వంటిది. ఏమిట్రా తమ్ముడు ఈ ఫ్యాషన్ అంటే, విరాట్ కోహ్లీ అన్నాడు ఒకడు. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడి డబ్బులు సంపాదిస్తున్నాడు, అమ్మా బాబు సంపాదించే తగలబెట్టే రకానివి నువ్వు, నీకేంట్రా ఆడిలాంటి ఫ్యాషను? పోకిరి, లోకస్తులు పోకిరి నేర్చుకుంటున్నారు మనోళ్ళు. ప్రత్యేకంగా ఉండండి అని ఆయన అంటుంటే లోకస్తులు పోకిరి మీ నేర్చుకుంటే ఎట్లా తమ్ముడా? ఏ మగపిల్ల చెప్తే మీరు నవ్వుతారా? మీరు తక్కువ తిన్నారా? చెప్తాను వినండి. ఒక చెల్లుంటుంది, లోకస్తులు అలా ఉంటారో అలా ఉందామని మా వైపు పెద్ద పెద్ద బండకోతలు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలో వింటున్నారా లేదా, ఏమంటే ఇచ్చాపురం బోర్డర్ బండకోతలు ఉంటాయి, పిల్లలు కూడా ఎత్తుకుపోతాయి అవి. అటు 2 సీట్లు వెనకాల ఎర్రగా ఉంటుంది అనమాట. ఈ ఆడపిల్లకి ఏం మాయిత రోగమో కానీ మా బండకోతల ముడ్డిలాగా 2 పెద్దలు ఎర్రగా చేసుకుంటు. ఏమిట్రా చెల్లు అంటే లిప్స్టిక్ అంట. చలి ప్రాంతంలో ఉండేవాళ్ళు పెదాలు పగిలిపోతే ఆ ఏమండి లిప్ బామ్ రాసుకున్నారంటే అర్థం ఉంది. నీకేమాయిత రోగం తెలంగాణలో? మా బండకోతలు సీట్ లాగా ఎర్రగా చేసుకుంటుంది. ఒక చెల్లి ఏమో పప్పి కుక్కలా ముందు పీక్కుంటుంది. ఏంటమ్మిది పప్పి కుక్క? ఎవరి ఫ్యాషన్? మీ లోకస్తులు, మీ చెల్లెలు. మీరు బాగా వచ్చారు ఇక్కడ మీటింగ్ కానీ, నేను కొన్ని మీటింగ్లు చూస్తే ఆడపిల్లల వైపు చూడబుద్ది తెలియదు. ఎందుకో తెలుసా అండి, ఏ మగపిల్లలే ఫేట కన్నాలు ఇట్టుకుంటారా? మేము కన్నాలు ఇట్టుకుంటామని. ఎక్కడో ఈ జబ్బకు ఒక కన్నం, ఎక్కడ ఈ జబ్బకు ఒక కన్నం, వీపుకు పెద్ద కన్నం. ఏంట్రా చెల్లె జబ్బల కన్నాలు బ్లౌజ్ అంట? ఆడపిల్లలు ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఒళ్ళు చూపించుకుంటే వేష్ అంటారు. ఆడపిల్ల ఒళ్ళు మనుషులు చూపించుకుంటే వేష్ అంటారు, ఒళ్ళు కప్పుకుంటే సంసారి అంటారు. మరి ఇదే మైదార రోగం వస్తుందర్రా మీకు, నా తెలియక అడుగుతాను. వింటున్నారా లేదా? ఇప్పుడు చెల్లెలకి అనిపిస్తుంది చెప్పులు సరి స్వామి నేను కొడదామన్నట్టుంది. అవునా? నేను ఉన్న మాటే చెప్తున్నాను, వింటున్నారా? దానితో పాటు వినండి, లోకస్తులు ఎలాగైతే సోకులు చేస్తారో, అబ్బో మన సోకులకి ఇంతంతా లేదండి. దేవుడు మనల్ని అందంగానే పుట్టించాడు, ఎవరు అందం వాళ్ళు చాలు. ఇది చాలదనుకొని కొంతమంది కృత్రిమైన అందం తెచ్చుకోండి, ఆర్టిఫిషియల్ బ్యూటీ. దాని మందేమో వీకో టర్మరిక్, దాని మీద ఏంటమ్మా ఫెయిర్ అండ్ లవ్లీ చెప్పండి, దాని మీద ఏంటట పేమెంట్ పాయింట్స్ పౌడర్, దాని మీద మూతికి ఏమో రంగు ఏంటంటే అందంగా కనబడాలి ఎవరిని ఆకర్షించడానికి చెప్పిప్పుడు, ఎవరిని ఆకర్షించడానికి? దేవుడిచ్చిన అందం చాలదా? దాంతో తృప్తి చెందవా? ఏదో కొత్త అందం తెచ్చుకోవాలని.
సరే ఏమనుకోకద్దు, వీళ్ళ వైపు చూడడానికి మీ వైపు చూసి అడుగుతా, ఆడపిల్లల అందగత్తెల మగాళ్ళ అందగాళ్ళ చెప్పండి అమ్మ నాకు. ఏట ఆడపిల్లలే అందగత్తెలు, మంచి మాట చెప్పారు. అయితే నా ప్రశ్న కాసుకోండి, మరి మీరు అందగత్తెలు అయితే అద్దం ముందు అర్ధగంట సేపు ఎందుకు నిలబడుతున్నారు? తమ్ముళ్ళు మీరు చెప్పండి, అద్దం ముందు ఎంతసేపు నిల్చుంటారు మీరు చెప్పండి? ఒక ఒక సెకండ్ అంతే, ఇలా దువ్వేసుకుంటాం, పౌడర్ కొట్టేసుకుంటాం, వచ్చేస్తాం మేము. మేము సహజంగా అందగాళ్ళు, మాకు అందం చేసుకోవాల్సిన పని లేదు. మీరున్నారే పౌర్ అండ్ లవ్లీ, మీకో టర్మరిక్, పాండ్స్ పౌడరు, బట్టలు వేసుకోవడం, అద్దం ముందు ఎట్లెట్ల ఊగడం, నచ్చకపోతే ఇప్పడం, మరొకొకటి వేయటం, ఎట్లెట్ల ఊపడం, ఆ బయట ఉన్నాయన పాప రామ్మా అంటే ఉండండి డాడీ. సరేలేండి, మీరు అందం లేదంటే వాళ్ళు తింటారు చెల్లెలు, మీరు అందగత్తలేదండి, వందనాలు. దేవుడు ఎవరందం వాళ్ళకి ఇచ్చాడు, కానీ కుత్రమైన అందం తెచ్చుకోవడానికి కక్కుర్తి పడే వాళ్ళు లోకస్తులు మనం కాకూడదు.